రోహిత్ శర్మ ఈ పేరు వినగానే చాలా మందికి ఫియర్లెస్ బ్యాటింగ్, స్మార్ట్ కెప్టెన్సీ, టీ20 వరల్డ్ కప్ విక్టరీ గుర్తుకొస్తాయి. విరాట్ కోహ్లీ తర్వాత భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకొని టీంను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. రోహిత్ను ఒక కెప్టెన్గా, అంతకంటే ఒక మనిషిగా తోటి క్రికెటర్లు చాలా ఇష్టపడతారు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం రోహిత్ ఒక గొప్ప మంచి హ్యూమన్ బీయింగ్ అని కొనియాడాడు. రోహిత్ లాంటి మంచి వ్యక్తితో కలిసి పనిచేయడం తన అదృష్టంగా చెప్పుకొచ్చాడు. ద్రావిడ్ లాంటి ఒక దిగ్గజం రోహిత్ గురించి ఈ మాట అన్నాడంటే ఒక మనిషిగా రోహిత్ ఏ స్థాయిలో ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా రోహిత్ మంచి మనసుకు అద్దం పట్టే సంఘటన ఒకటి జరిగింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడుతుంటే టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్ న్యూజిలాండ్తో రాబోయే టెస్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ తన మంచి మనసును చాటుకున్నాడు. టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ను రోహిత్ పరామర్శించాడు. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా ఆడుతూ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా కనిపిస్తున్న ముషీర్ ఖాన్ ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇరానికా పాడేందుకు వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ముషీర్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ కూడా అందులోనే ఉన్నారు. ఈ ప్రమాదంలో ముషీర్ మెడ భాగంలో ఫ్రాక్చర్ అయింది. ఈ విషయం తెలుసుకున్న రోహిత్ శర్మ గురువారం ముంబైలోని ముషీర్ ఖాన్ ఇంటికి స్వయంగా వెళ్ళి పరామర్శించాడు. నిజానికి ముషీర్ ఖాన్తో కలిసి రోహిత్ శర్మ ఆడలేదు, పైగా ఒకటే ఏజ్ గ్రూప్ కూడా కాదు. కానీ తనకు తెలిసిన మనిషి కావడంతో స్వయంగా ఇంటికి వెళ్ళి మరీ మంచి చెడ్డ అడిగి తెలుసుకున్నాడు. ఈ ఘటనతో రోహిత్ హోదాలు, స్థాయిలు చూడని వ్యక్తి అని మరోసారి నిరూపితమైంది. అతని మంచి మనసు ప్రపంచానికి మరోసారి తెలిసొచ్చింది. ముషీర్ ఖాన్ ఇప్పుడప్పుడే టీమిండియాలోకి వచ్చే అవకాశం లేదు. టీమిండియా వన్డే టెస్ట్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ ముందు ఛాంపియన్స్ ట్రోఫీ 2025, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 కప్పులు సాధించాలనే లక్ష్యాలు ఉన్నాయి. ఈ రెండు టోర్నీల్లో ఆడే జట్టులో ముషీర్కు చోటు లేదు. అయినా కూడా రోహిత్ వెళ్ళి అతన్ని పరామర్శించాడు. తన టీంలోని ప్లేయర్ ఇలా ప్రమాదానికి గురైతే వెళ్ళి పరామర్శిస్తే సరే, కలిసి ఆడిన ప్లేయరు, రాబోయే టోర్నీలో కీ ప్లేయర్ అని వెళ్ళి కలిశాడు అనుకోవచ్చు. కానీ ముషీర్ ఖాన్ విషయంలో రోహిత్ అలాంటి అవసరాలు ఏం లేవు. జస్ట్ తెలిసిన ఒక టాలెంటెడ్ కుర్రాడికి ఇలా అయ్యిందే పాపం అని వెళ్ళి మాట్లాడాడు. ఇలా వెళ్ళి మాట్లాడడం వల్ల రోహిత్కి వచ్చిందేం లేదు, పోయిందేం లేదు. కానీ ముషీర్ ఖాన్కు ఎంత బూస్టప్ ఇస్తుందో కదా. టీమిండియా కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ తనని చూసేందుకు తన ఇంటికి వచ్చి తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడంటే ముషీర్ ఖాన్లో అది ఎంత ఉత్సాహం, పాజిటివ్ ఎనర్జీని నింపుతుందో కదా. ఇలా రోహిత్ శర్మ తనకు తెలియకుండానే తన మంచి మనసుతో యంగ్ టాలెంట్కు అండగా ఉన్నాడు. నిజంగా రోహిత్కున్న ఈ సంస్కారానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.